వర్గ తొత్తరమూడిలో కూటమి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రామచంద్రాపురం అభ్యర్థి వాసన్శెట్టి సుభాష్, పి గన్నవరం అభ్యర్థి గిడి సత్యనారాయణ పాల్గొన్నారు. సమావేశంలో సుమారు 100 మంది వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు, మహిళలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శెట్టి బలిజ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలని, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వాసన్శెట్టి సుభాష్ అన్నారు. అలాగే ఈ మధ్య సంక్రాంతికి వచ్చే బుడబొక్కలోళ్ళు గంగిరెద్దుల్లాగా గ్రామాల్లోకి కొంతమంది నాయకులు వస్తూ జాతి జాతి అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. నాకు రెండే ఇచ్చారు, విధాన సత్యనారాయణ గారికి నాకు. దమ్ము ఉంటే మీకు ఎక్కువ వస్తాయా, శెట్టిపల్లిలో మాకు ఎక్కువ వస్తాయా? ఒకవేళ నిజంగా కూడా తక్కువ వస్తే నేను శాశ్వత రాజీనామా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఎంతమందికి ఇచ్చారన్నది కాదు, నగ్నోడికి ఇచ్చారా లేదా అనేది చూడాలి. ఎక్కడ ఓడిపోతుందో చూసి అక్కడ సీట్లు ఇవ్వడం గొప్పతనమా? మరి అన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. అలాగే మొన్న నేను సూటిగా వైసీపీ శెట్టిపల్లి నేతలకు ఒక క్వశ్చన్ వేస్తూ ఉన్నాను, అది మీ అందరి సాక్షిగా వేస్తూ ఉన్నాను. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్తే నేనే ప్రచారం చేస్తాను వైసీపీకి ఏమని. 2019-24 సంవత్సరాలకు గాను ఒక్క ఛాన్స్ అంటే శెట్టిపల్లి అధిక సంఖ్యలో జగన్కు ఓటేశారు, అవునా కదా? వేసిన వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైనా కులం బాగుపడాలంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడే బాగుపడాలి. ఇంకా రాజకీయ విషయం తీసుకున్నాం, రాజకీయంగా 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లో 24% పడిపోయింది వైసీపీ అలసత్వం వల్ల. పడిపోవటం వల్ల సుమారు 16,000 పోస్టులు బీసీలు చెందవలసిన పోస్టులు పోయాయి. మరి 16,800 పోయింది స్థానిక సంస్థల్లో నాయకత్వాలు లేకపోతే ఏ సంఘం కానీ ఏ కులం కానీ స్ట్రాంగ్గా ఉండదు. మరి అక్కడ రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం వల్ల 10% రిజర్వేషన్.